నాటడాన్ని అందరూ తమ బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు రెండు చెట్లను నాటాలని సెర్లింగంపల్లి శాసనసభ్యులు అరకిపూడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్లు పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని జేవీ కాలనీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రెండు మొక్కలను నాటాలని సూచించారు. జేవీ కాలనీలోని ఇప్పటి వరకు దాదాపు 400 మొక్కలను నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనపై ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో సెర్లింగంపల్లి నియోజకవర్గం ముందంజలో ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. జేవీ కాలనీలో శేర్లింగంపల్లి డివిజన్ లో జేవీ కాలనీ పరిధిలో సుమారు 380 మొక్కలు నాటడం జరిగింది. అందులో భాగంగా మా స్థానిక ఎమ్మెల్యే గారిని చేతుల మీదుగా మరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాలనీ సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొని మరి హరితహారంలో భాగస్వాములు కావడం, మరి ఈ కాలనీ పచ్చదనానికి మారు పేరు, మరి ఈ కాలనీలో పార్కులు కానీ అన్ని కూడా చక్కటి రూపుదిద్దుకున్నటువంటి కాలనీ, మరి ఇదే వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కాలనీ సంక్షేమ సంఘం వారికి సూచిస్తూ, మరి ఇలాంటి ఇది చదువుకున్నటువంటి కాలనీ, చదువుకున్న వ్యక్తులున్నటువంటి కాలనీ, మరి ఇదందరూ కూడా ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల వారు కూడా ఈ కాలనీ లాగా డెవలప్ కావాలి, ఈ కాలనీలో పర్యావరణాన్ని ఏ రకంగా అయితే పరిరక్షిస్తున్నారో ఈ కాలనీ లాగా అన్ని కాలనీలు కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆదర్శంగా తీసుకొని ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కాలనీలో మరి రోడ్లు కానీ అన్ని ఏవైతే ఉన్నాయో మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకొక రిక్రియేషన్ హాల్ కూడా కావాలని చెప్పి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది ఏదో రకంగా ప్లేస్ చూపిస్తే మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఫౌండేషన్ కూడా వేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసి జై తెలంగాణ. జేవీ కాలనీ కుటుంబ సభ్యుల్ని, జేవీ కాలనీ అసోసియేషన్ సభ్యుల్ని కూడా ముందు అభినందించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. గ్రీనరీకి మారు పేరు జేవీ కాలనీ. వాళ్ళు చూస్తా ఉన్నారు ఎక్కడ నిలబడ్డాం మనం, చెట్టు కింద నిలబడ్డాం. పెట్టిన చెట్లు బతికించడంలో ఇప్పుడు 900 కొత్త చెట్లు నాటి పార్కులు కూడా బ్రహ్మాండంగా ఏ ప్రాంతంలో లేని విధంగా డెవలప్ చేసి మరి గ్రీనరీకి మారుపేరుగా నిలిచినటువంటి జేవీ కాలనీ కుటుంబ సభ్యులకి అలాగే అసోసియేషన్ మిత్రులకి పేరు పేరున అభినందనలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు. మౌలిక వసతుల కల్పనలో వీరికి ప్రథమ స్థానంలో నిలపాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. ఏం పెండింగ్ వర్క్లు ఉన్నా కూడా కంప్లీట్ చేస్తాం. మరి గ్రీనరీ మా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి మూడో విడత హరితహారంలో ఇక్కడికి వచ్చిన సందర్భంగా కాలనీని చూస్తే చాలా సంతోషపడ్డాం. మేము గతంలో పెట్టిన చెట్లను ఏ రకంగా పెంచారు, ఇప్పుడు ఏ రకంగా మొక్కలు పెట్టారు, ఏ రకంగా రోడ్డు మార్జిన్స్ క్లీన్ అండ్ గ్రీనీలో గ్రీనరీలో అమరావతి